పక్క అకాల వర్షాలు రైతుల్ని దారుణంగా దెబ్బతీస్తుంటే ఇటు పంటను అమ్ముకునే విషయంలోనూ ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిర్యాలగూడలో రైతులంతా ఇప్పుడు మార్కెట్ యార్డులో ధాన్యాన్ని విక్రయించేందుకు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం లోడ్లతో వస్తున్న ట్రాక్టర్లను చిల్లేపల్లి వంతెన వద్దే ఆపేయడంతో వారు ఆందోళనలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం చిల్లేపల్లి బ్రిడ్జ్ వద్దే 3 రోజులుగా 200కి పైగా ట్రాక్టర్లు నిలిచిపోయాయి. మరోవైపు రైస్ మిల్లుల వద్ద కూడా వందలాది ట్రాక్టర్లు ఆగిపోయాయి. ఓ పక్క వర్షం పడేలా వాతావరణం ప్రతికూలంగా కనిపిస్తుంటే ఇటు వరి కోతలు ఆపాలని, టోకెన్ తీసుకున్న వారు మాత్రమే ధాన్యం లోడ్లు తీసుకుని రావాలని ఆంక్షలు పెడుతుంటే ఎలాగని అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇటు టోకెన్ లేకపోతే ట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని చెప్తుండటంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అటు అకాల వర్షం, ఇటు టోకెన్ల సిస్టంతో తాము నిండా మునుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతల ప్రారంభ దశలోనే పరిస్థితి ఇలా ఉంటే వారం దాటితే పరిస్థితి ఇంకెలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రైతుల ట్రాక్టర్లను ఆపేస్తున్న పోలీసులు పొరుగు నియోజకవర్గాల వాటిని అనుమతిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే విషయంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు చూసి మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ చలించిపోయారు. ధాన్యం అమ్మకాల విషయంలో వారికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు ఎస్ఐ సుధీర్ కుమార్. మద్దతు ధర విషయంలో రైతులకు పూర్తి న్యాయం చేయాలని సూచించారు. రైతుకు ఇస్తున్న ధరకు, తర్వాత మిల్లర్లు లెక్కల్లో చూపిస్తున్న ధరకు తేడా వల్ల చివరికి రైతే కదా నష్టపోతున్నాడు అంటూ వారిపై ఫైర్ అయ్యారు. తాను ట్రాన్స్ఫర్లకు భయపడే రకం కాదని, అన్నదాతలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మిల్లర్లంతా గ్రూపుగా ఏర్పడి ధర తగ్గించి మోసం చేయాలని చూస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో స్థానిక ఎస్ఐ వారి పక్షాన నిలబడి న్యాయం కోసం నిలదీశారు. రైతు పండించిన వడ్లకు ఎంత రేట్ వేసారని ఇవి బులెటిన్ వివరాలు చూస్తూనే ఉండండి టీవీ 5.